అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీలేవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను చూసాను మీ కౌంటర్లో టైం ఉండే, బట్ మీరు ఆ ప్యానిక్ వల్ల ఎలిమెంట్స్ని కంప్లీట్ చేయలేకపోయారు. చాక్లెట్ సినిమన్ ఫ్లేవర్ బాగుంది, మీ మింట్ గనాష్ ఫ్లేవర్ కూడా బాగుంది, ఆ మల్బెరీ కంపోనెంట్ చాలా తక్కువైపోయింది. నేను ఇంకో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను ఒక్కటే మల్బెరీ పెట్టాను నా కేక్ మీద. ఒకవేళ రెండు మూడు మల్బెరీ ఉంటే అన్ని జడ్జెస్ ఈక్వల్గా మల్బరీ తింటారు. షెఫ్ నిఖితకి అందుకని అనిపించింది మల్బరీ నా కేక్ మీద లేదని. మల్బరీని సటిల్గా దాన్ని కుక్ చేసావు కాబట్టి ఆ క్రంచ్ ఆ బైటు ఇంకా ఉంది. అంటే మల్బరీ అంతా నేనే తిన్నట్టున్నాను, నాకేమో ఆ టేస్ట్. ఎందుకంటే రోజు మల్బరీ తినేవాడికి వేరే కాంబినేషన్ చేసినప్పుడు అది నచ్చాలి అంటే చాలా బాగుండాలి. దాన్ని మన కేక్తో పాటు తిన్నప్పుడు నాకు ఆ టేస్ట్ని నేనైతే నాకు వచ్చింది, నేనైతే ఎంజాయ్ చేశాను. జస్విన్, నువ్వు ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నావు, అలాంటప్పుడు ఆ మల్బరీ పైన పెట్టుంటే మేము కట్ చేసి తిన్నప్పుడు ఆ అట్లీస్ట్ ఆ మల్బరీ ఫ్లేవర్ మాకు తగులు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హౌ యూ పుల్డ్ యువర్ సెల్ఫ్ టుగెదర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో రిజల్ట్స్ ఏముందో తర్వాత చెప్ప. నేను అనుకున్నాను నా టేస్ట్ ఈరోజు నాకు సేవ్ చేస్తుంది, కానీ సరిగా ప్లేటింగ్ చేస్తే ఐ వుడ్ హ్యావ్ గాటెన్ ద నేమ్ ఏప్రెన్. రోహిత్, మీ డిష్ని తీసుకురండి. నేను చాలా టెన్షన్గా నా డిష్ పట్టుకొని టేస్టింగ్ కోసం వెళ్తుండే జడ్జెస్ దగ్గర. రోహిత్, మీరు చూస్ చేసిన మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ మరి మా షెఫ్స్ నుంచి ఫేవరెట్ ఇంగ్రీడియంట్ పిక్ చేసింది చెప్పండి. సో ఇవాళ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి స్ట్రాబెర్రీస్. మీ సెలెక్షన్ నుంచి నేను మల్బెరీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చేసిన డిష్ గురించి చెప్పండి, ఏమేమి ఎలిమెంట్స్ చేశారు, మీ డిష్ పేరు ఏంటి? నా డిష్ పేరు స్ట్రాబెర్రీ మల్బెరీ ఐస్ క్రీమ్ శాండ్విచ్. మీరు చేసిన ఈ డిష్ ఎలిమెంట్స్ గురించి చెప్పండి, బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అస్. చెఫ్, సో ఇన్ సెంటర్ మీకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఉంది, సైడ్లో మన టార్ట్ షెల్స్ రెడీ చేశాను, మల్బెరీ సాస్ ఉంది, అట్ ద బాటమ్ క్యాష్యూ ఇంకా ఆల్మండ్ క్రంబుల్, ఇంకా సైడ్స్కి ఫ్రెష్నెస్ కోసం ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇంకా మల్బెరీస్ ప్రెజెంట్ చేసినాను. ఈ సాస్ ఏంటి? యాక్చువల్లీ ఇది మూస్ కోసం ట్రై చేస్తుండే, అంటే క్రెమాంగ్లేజ్ స్టైల్లో. నేను డౌట్ఫుల్ గా ఉన్నాను కదా, మీ మూస్ అది సాస్ చేసేసారా? సో దాన్ని ఇంకా సెట్ అవ్వట్లేదని సాస్ చేసిన దాన్ని. ఇంట్రెస్టింగ్, స్మార్ట్ మూవ్. సో షెఫ్ నికిత స్మార్ట్ మూవ్ అనగానే నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నేను స్టార్టింగ్లో మూవ్స్ చేస్తా అని చెప్పినా మూవ్స్ వర్కౌట్ కాలేదు, అట్లీస్ట్ సాస్ లాగా ప్రెజెంట్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందన్న ఒక హోప్ ఉండే. షెఫ్ నికిత ప్రేజ్ చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా. సో లెట్స్ టేస్ట్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ నౌ. Yes, sir. Looks nice. Fresh strawberries కూడా వేసారా? Yes, chef. ఒక శాండ్విచ్ బేస్డ్ ఐస్ క్రీమ్లా ఉన్నప్పుడు ద కుకీ హ్యాస్ టు బి సాఫ్ట్, ఎందుకంటే కుకీ కొరికే లోపల ఐస్ క్రీమ్ అంతా సైడ్ నుంచి వచ్చేస్తుంది. శాండ్విచ్ ఐస్ క్రీమ్స్, ద హోల్ ఐడియా ఇస్
ఆ చేత్తో పట్టుకొని తింటాం. స్వీట్ క్రస్ట్ డో తయారు చేసినప్పుడు దాంట్లో కొంచెం సాఫ్టర్ టెక్స్చర్ తీసుకురావడానికి ట్రై చేయాల్సింది. సో రోహిత్, నాకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నచ్చింది, చాలా స్వీట్గా లేదు. యాక్చువల్ రియల్ స్ట్రాబెరీస్ ఫ్లేవర్ బయట వస్తుంది, అండ్ ఆ మల్బెరీస్తో మింట్ నాకు ఆ కాంబినేషన్ నచ్చింది. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్లేట్. ఇట్ స్లైట్లీ కట్స్ త్రూ ది ఎంటైర్ డెజర్ట్. సో ఆ క్రంబుల్ కూడా బాగానే ఉంది. బట్ ది కుకీ శాండ్విచ్లో ఎప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంటే ఈటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. రోహిత్, ఇన్నోవేషన్ బాగుంది, టేస్ట్ బాగుంది, కానీ చిన్న చిన్న పాయింట్స్ కుకీ గురించి చెప్పారు షెఫ్, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎక్సెప్ట్ ఆ కుకీ, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డిష్. షెఫ్ సంజయ్ అసలు ప్లేటింగ్ బాగాలేదు అనేసరికి అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. పక్కన షెఫ్ నిఖిత చాలా బాగుంది, లైక్ యూనో కొంచెం మోడర్న్ లుక్ లాగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్. సో అట్లీస్ట్ ఎవరికో ఒకరికి నచ్చింది. నేమ్ ఎప్పుడైనా అసలు వస్తుందా రాదా అని ఫుల్ టెన్షన్లో ఉండే. రాగశ్రీ, మీ డిష్ తీసుకుని రండి. నా డిష్ని నేను జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తున్నా. నా టేస్ట్ బాగా వచ్చినా నాది ప్రెజెంటేషన్ దగ్గర నేనే చాలా ఫాల్ట్లో ఉన్నానని నాకు తెలుసు. చాలా భయంగా ఉంది. రాగశ్రీ, మీరు చేసిన డిష్కి మీరు ఏం పేరు పెట్టారు? బాబా కనుష్ విత్ కలచన్న టిక్కీ అండ్ బ్లూ చీజ్ క్రిస్ప్. సో రాగశ్రీ, ఇది మెడిటరేనియన్ టేక్ ఎందుకు? ఎక్కువగా చిక్ పీస్ కానీ, ఆలివ్స్ కానీ, గార్లిక్ కానీ వాడతాం కాబట్టి, అండ్ దట్ సటిల్ ఫ్లేవర్స్ అన్నీ అక్కడ నుంచి నేను తీసుకొని అది కన్సిడర్ చేసుకొని చేశాను. మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వంకాయ, మా షెఫ్స్లో ఏ ఇంగ్రీడియంట్ చూస్ చేసుకున్నా? నేను బ్లూ చీజ్ సెలెక్ట్ చేసుకున్నాను షెఫ్. సో దానితో నేను బేక్ క్రిస్ప్ చేశాను. ప్రెజెంటేషన్ సొస్సో ఉంది కాబట్టి లెట్స్ గో అహెడ్ అండ్ టేస్ట్ ఇట్. I loved the crispies. You got it bang, bang right. All right. Blue cheese ni subtle ga subtle ga pettadu. Tinagane addiripoyindi. And inka koncham aa salads annadi part undunte ganaka it would have been an hit. Ee Baba Ganesh mari meer kala chana tikkis em chesaru? It's nice, flavorful. బాబా గణేష్లో నాకు కొంచెం సాల్ట్ ఎక్కువైంది అనుకుంటున్నాను. రాగశ్రీ, బాబా గణేష్లో సెస్మె సీడ్స్ వాడేవా? నువ్వులు తహిని రీప్లేస్మెంట్ బదులు నేను టిల్ సీడ్స్ని రోస్ట్ చేసి సెసమి పేస్ట్ చేసి వాడాను షెఫ్. నాకు అవి కొంచెం ఎక్కువగా ఉంది. నీ బాబా గణేష్ టేస్ట్ని ఆ టిల్ సీడ్స్ కొంచెం ఓవర్ పవర్ చేస్తున్నాయి. రాగశ్రీ, ద హోల్ ఐడియా మాస్టర్ షెఫ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నప్పుడు మిస్టేక్స్ చేయకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. మేము ఆలోచించి చెప్తాం, మీ ప్లేట్ తీసుకొని టేబుల్ దగ్గర. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హోమ్ కుక్ నీతు, మీ డిష్ తీసుకురండి. నీతు గెట్ యువర్ ప్లేట్ అనగానే అప్పుడే నాకు చాలా హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. నా ప్రెజెంటేషన్ అయితే నాకు నచ్చింది, కానీ షెఫ్స్ కి నచ్చుతుందా అది చూడాలి. మీ డిష్ పేరేంటి అండ్ మీరు చూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చాయ్ మూస్, సినిమన్ జింజర్ కేక్. ఇన్స్పిరేషన్ వచ్చేసి మా హస్బెండ్, బికాజ్ హీ ఈజ్ ఎ చాయ్ లవర్. Thank you.
పూర్తి ఎపిసోడ్స్ ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.